ప్రజల పక్షాన ఓడితే ప్రజలకు సాయం చేయడం తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు కూడా మాట్లాడుతున్నారా? జైలు కి బెయిల్ కి మధ్య ఊగిసలాడే బతుకులు మీవి, మీరు కూడా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారా? వ్యవస్థలో టోపాలు ఎత్తి చూపుతుంటే దానికి జవాబు చెప్పలేక ఈ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తుంది, ఆ వైసీపీ కార్యవర్గం అంతా వారి మీద ఏడుస్తుంది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మేడం మల్లికార్జున రెడ్డి గారు రాజంపేట ప్రజల మీద వాళ్ళ కష్టాల మీద ఒక ఆలోచన చేయాలని కోరుతున్నాము. అదే చిత్తశుద్ధి నింటే ఆయన టిప్పర్ల కోసము, ఆయన హిటాచీల కోసము అన్నమయ్య డ్యామ్ గేట్లు ఎత్తకుండా దగ్గర దగ్గర 3 గ్రామాలు నీటి మట్టం నీలమట్టం చేసి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా దానికి ఏమాత్రము అక్కడున్న ప్రజలకి, గ్రామ ప్రజలకి కానీ అక్కడున్న ఇల్లు కోల్పోయిన బాధితులకు కానీ ఇంతవరకు ఇల్లులు కట్టిలేక ఆయన విఫలమయ్యారు. మీరు కూడా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత గారు మాట్లాడుతూ, ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నానో, కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎలా తెప్పించుకున్నారో అని అడిగారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నామని బాధ లేదా మీకు కేంద్రం నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరనే బాధ? మీకు తెలియాల్సింది ఏమంటే, ఎన్డీఏ ఫార్మేషన్లో మీ వైసీపీ గవర్నమెంట్కి అంత హోదా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు లేని జనసేన పార్టీకి అంత ఉన్నతంగా ఆయన గౌరవం ఇచ్చారని మీకు కడుపులో బాధ పెట్టుకున్నారు. అదే బాధ తగ్గించుకొని, ఆ కడుపు మంట తగ్గించుకొని పొద్దుటూరులో దళారీ వ్యవస్థ లేదు అంటున్నారు. పొద్దుటూరులో దళారీ వ్యవస్థ రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తే తెలుస్తుంది. హోంమంత్రి గారు, మంత్రివర్గాలు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తామనే తప్ప ఏ ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చిన విధులు సరిగ్గా నిర్వహిస్తున్నావా లేదా అనేది ఆలోచించుకోమని జనసేన పార్టీ నుంచి రాజంపేట నియోజకవర్గం వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతుంటే వాలంటీర్ వ్యవస్థకి పరిమితం చేస్తూ వారికి 166 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళని పరిమితం చేసిన మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పిన అదే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఆయన శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. నాయకుడు అయ్యండి, ప్రజల్లో నేనే వెళ్తుంటే వందలాది సమస్యలు ప్రజలు మాకు వినిపించుకుంటున్నారు. అదే ప్రజల దగ్గరికి మీరు వెళ్లకుండా రేసుగుర్రాల్లాగా ఏ పార్టీలో మీకు టికెట్ వస్తుందా, ఏ పార్టీ గెలుస్తుందా అనే పార్టీ వైపు చూస్తూ ఉన్న మేడం మల్లికార్జున రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే దాఖలాలు వస్తున్నాయి. ఆయన మాటలు అద్దు అదుపులో పెట్టుకోవాలని ఇదే సిద్ధోటం నుంచి చెప్తున్నాము, ఇదే సిద్ధోటం మండలం నుంచి చెప్తున్నాము. ఆయనకి పత్రం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆయన నిన్న సిద్ధోటం మండలము మాచుపల్లి నుంచి మాట్లాడడం జరిగింది, ఆయన విమర్శించడం జరిగింది. ఆయనకి ఇలాంటి వాక్యాలు తగదు, ఇలాంటివి మానుకోవాలని ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి భవిష్యత్తులో యువతకి ఎలా ఉద్యోగాలు కల్పించాలి, సమస్యల్ని ఎలా పోరాడాలి, ఇబ్బందులు జరగకుండా యువతకి అలానే లేడీస్కి వాళ్ళకి రక్షణ కల్పించే మార్గాన మీరు దృష్టి పెట్టండి అని జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను.